మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ ఎత్తివేసిన సీఎం కేసీఆర్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసి రైతుల పొట్టకొట్టొద్దని అన్నారు. దళారీ వ్యవస్థ రూపు మాపేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఐకేపీ సెంటర్ కొనుగోలు విధానాన్ని ఎత్తివేసి దళారీ వ్యవస్థను పొంచి పోషించాలని చూస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఈ ధర్నాలో టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ మేడం బాలకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు, హసీఫుద్దీన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. కాబట్టి రైతులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఐకేపీ సెంటర్ల ద్వారా గానీ మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది కేంద్రంలో తీసేసారు. మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది లేకపోతే ఇవాళ దళారులు మేము 2 నెలలకు ఇస్తాము, 3 నెలలకు ఇస్తాము, డబ్బులు మీకు ఇష్టమంటే ఇవ్వండి, లేకపోతే లేదనే ఆలోచనలో కూడా దళారులు ఎంట్రీ అవుతారు. ఇవాళ అదే ఐకేపీ సెంటర్ల ద్వారా మీరు కొనుగోలు చేసినట్టయితే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది, కాబట్టి దళారులు చొరబడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులందరికీ చేతులు జోడించి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. తప్పకుండా మీరు అందరూ సంఘటితమై ఈ టీఆర్ఎస్ పార్టీ గద్దె దిగేంత వరకు, మెడలు వంచేంత వరకు, వాళ్ళు చట్టాలను కేంద్రంలో కూడా యూటర్న్ తీసుకునేంత వరకు మనం ఉద్యమం ఆపకూడదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి 11వ తారీఖున అందరం కలుద్దామని చెప్పి సెలవు తీసుకుంటాం.